నిజమైన కలలు. సుబ్బశెట్టి పరమలోపి ప్రాణం పోతుందన్న పైస దానం చేసేవాడు కాదు. అలాంటి వాడికి ఒకసారి కలలో 100 రూపాయలు దానం చెయ్యి, 1000 రూపాయలు లభిస్తాయి అని వినపడింది. శెట్టి ఆ కలను నమ్మి 100 రూపాయలతో పేదలకు సంతర్పణ చేశాడు. అతని దూరం బంధువు ఎవరో చచ్చిపోతూ శెట్టికి 1000 రూపాయలు ముట్ట చెప్పాడు. కల నిజమైంది. మరికొన్నాళ్లకు శెట్టికి కలలో 1000 రూపాయలు దానం చెయ్యి, 10000 లభిస్తాయి అని వినపడింది. శెట్టి ఈసారి 1000 రూపాయలతో ఇంకా పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేశాడు. ఆ రోజే శెట్టి దగ్గర బంధువు చచ్చిపోయాడు. అతని 10000 రూపాయలు ఆస్తి శెట్టికి సక్రమించింది. మళ్ళీ కల నిజమైంది. మరికొంతకాలానికి శెట్టి భార్యకు కలలో 10000 దానం చెయ్యి, 1000 రూపాయలు దొరుకుతాయి అని వినపడింది. ఆమె శెట్టికి ఈ మాట చెప్పింది. కలలో మంచి గురు కుదిరిన శెట్టి 10000 పెట్టి ఊరందరికీ విందులు చేశాడు. ఆ మర్నాడ శెట్టి ఆకస్మికంగా చచ్చిపోయి తన ఆస్తి 1000000 రూపాయలు తన భార్యపరం చేసిపోయాడు. ఈసారి కూడా కల నిజమైంది.